హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నారు బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడవుతుంది, ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏమైనా ఉన్నాయా క్లియర్గా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. స్క్రీన్ మీద చూడండి, మనకి బైపీసీ డేట్స్ వచ్చేసి EAMCET మనకి 2024 బైపీసీ కౌన్సిలింగ్ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది అని అయితే ఇక్కడ మనకి తెలపడం జరిగింది. ఇంత లేటా, మరి 1 మంత్ తర్వాతనా అని చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. సో ఇది మ్యాక్సిమం నిజం కావచ్చు, ఎందుకంటే మనకి డిలే అయితే చాలా అయ్యింది ఇప్పటికే. సో అదే డిలే మనకైతే ఎక్స్టెండ్ కావడం జరిగింది, పోస్ట్పోన్ కావడం జరిగింది. మ్యాక్సిమం మనకి నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్, అది ఫస్ట్ వీక్ అని చెప్పలేము, లాస్ట్ వీక్ అని చెప్పలేము. సో నాకు మా ఛానల్ ప్రకారం ఏ క్లారిటీ వచ్చిందంటే నవంబర్ 2nd వీక్లో మనకి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓన్లీ ఒక ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో మనము దేనికి మనకి ఇప్పుడే స్టిక్ అయ్యే అవసరం లేదు. మనమైతే ముందు థాట్ ప్రాసెస్ ఉంది కదా, ఏ మంత్ ఉన్నా సరే మనమైతే ప్రిపేర్డ్ అయి ఉండాలి. అన్ని మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, ఎప్పుడైతే డేట్ స్టార్ట్ అయితేయో మనమైతే ఆ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో మీకే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, ఏ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి అని అంటే అన్ని మీ దగ్గర ఉన్న అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్.